రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని అనంతపురం జిల్లా తాడిపత్రి సిపిఐ సిపిఎం పార్టీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. తాడిపత్రిలో సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా 250 రైతు సంఘాల పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ ఆవరణంలో రోడ్డుపై దాదాపు గంటపాటు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యదర్శి రంగయ్య చిరంజీవి, సిపిఎం పార్టీ నరసింహారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఆమోదించడం వలన భవిష్యత్తులో రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే వ్యవసాయ మార్కెట్ పేరుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసేందుకు ఈ వ్యవసాయ బిల్లు తెచ్చిందని విమర్శించారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ఏ కార్పొరేట్ కంపెనీలతోనైనా ముందుగా ఒప్పందం చేసుకోవచ్చని మాయమాటలు చెబుతున్నారని అన్నారు. చిన్న సన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులు తమ పంటలను తమ గ్రామాల పరిధి దాటి అమ్ముకోలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్, సహాయ కార్యదర్శి నాగేంద్ర, సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. వైఖరి వైఖరి.